గంగా నది ప్రక్షాళన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రొఫెసర్ జిడి అగర్వాల్ ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. తాను చనిపోయాక తన మృతదేహాన్ని స్వాధీనపరచుకోవాలని జిడి అగర్వాల్ ఎయిమ్స్ డైరెక్టర్కు లేఖ రాశారు. ఇంతకు ఎవరి జిడి అగర్వాల్? జీడీ అగర్వాల్ అలియాస్ స్వామి జ్ఞానస్వరూప్ సనంత్ 20 జులై 1932లో ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లాలోని కంద్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్థానిక ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో చదువుకున్న అగర్వాల్ రూర్కీ విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో పట్టా పొందాడు. అగర్వాల్ 1979-80 మధ్య కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యుని కార్యదర్శిగా కూడా పనిచేశారు. తన వృత్తి జీవితాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ విభాగంలో రూపకల్పన ఇంజనీర్గా ప్రారంభించాడు. తరువాత బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి పర్యావరణ ఇంజనీరింగ్లో పిహెచ్డిని చేసిన అగర్వాల్ అనేక శాస్త్రీయ ప్రచురణలను కూడా రచించాడు. జిడి అగర్వాల్ భారతదేశ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో భారతదేశం యొక్క కాలుష్య నియంత్రణ వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. భారతదేశ పర్యావరణ నాణ్యతను మెరుగుపరిచేందుకు పాలసీ మేకింగ్ మరియు పరిపాలనా యంత్రాంగాలను రూపొందిస్తున్న వివిధ ప్రభుత్వ సంఘాల్లో సభ్యుడిగా ఉన్నారు. గంగానది ప్రక్షాళన పేరిట ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు లెక్కలు చూపిస్తున్నా పనులు మాత్రం జరుగుతున్న దాఖలాలు లేవు. దీంతో గంగానది ప్రక్షాళన కోసం ప్రస్తుతం 86 ఏళ్ల వయసులో అగర్వాల్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. జూన్ 26 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు జిడి అగర్వాల్. అయితే 2 నెలలు గడిచినా అగర్వాల్ డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించింది. తాను మరణించాక తన మృతదేహాన్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా ఉత్తరాఖండ్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్కు అగర్వాల్ జూలై 26న లేఖ రాశారు. రోజురోజుకు జిడి అగర్వాల్ అవయవాలు పనిచేయకుండా పోతున్నాయి. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. జిడి అగర్వాల్కు జనసేన నైతిక మద్దతు తెలిపింది. గంగానదిని కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, జిడి అగర్వాల్ చేస్తున్న డిమాండ్కు ప్రభుత్వం విలువ ఇవ్వాలని జనసేన డిమాండ్ చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం దీక్ష చేస్తున్న అగర్వాల్తో ప్రభుత్వం చర్చించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అగర్వాల్తో దీక్ష విరమింపజేసి గంగా పరిరక్షణ కోసం తక్షణమే పార్లమెంట్లో బిల్లు ఆమోదింపచేయాలని జనసేన డిమాండ్ చేసింది. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పర్యావరణవేత్తలు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని గంగా ప్రక్షాళన చేయాలని, లేని పక్షంలో గంగా ప్రక్షాళన ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.